డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ఒక ప్రయోగం సైన్స్ సాంగ్ సాధారణంగా సైన్స్ పాటలు చాలా తక్కువగా ఉంటాయి అరుదుగా ఉంటాయి అటువంటి అరుదైన పాటను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇది నా యొక్క ప్యారడీ యొక్క మొదటి సాంగ్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కళ ఆధారిత అభ్యసంలో భాగంగా మనం మన పాఠ్యాంశాలపై సరదాగా పాట రూపంలోనూ ఆట రూపంలోనూ కథ రూపంలోనూ ఏ రూపంలో అయినా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నేను ఈరోజు కళ ఆధారిత అభ్యసంలో భాగంగా ఎన్నెన్నో బంధాలు ఉంటాయి అనే పాటను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇక దీనిలో నేను ఎన్నుకున్న అంశం కార్పన్ మూలకాల్లో విశిష్టమైన లక్షణం ఏదైనా ఉంటే కార్బన్కే ఉంది అందుకే కార్బన్ అనేక ధర్మాలు కలిగి ఉండడమే కాదు కొన్ని మిలియన్ల సమ్మేళనాలు ఏర్పరచగలదు అంతటి విశిష్టమైన మూలకం కార్బన్ ప్రకృతిలో పరవశిస్తుంది మన శరీరంలో నిండుగా ఉంది ఒక చెట్టుని అడిగితే చెబుతుంది కార్బన్ గురించి ఒక పత్తిని అడిగితే చెబుతుంది కార్బన్ గురించి సౌందర్య సాధనాలతో పులుముకుంటాం అలాగే రంగురంగుల వస్త్రాలతో అలుముకుంటాం మనతో ఎన్నో బంధాలు ఏర్పరచుకున్న కార్బన్ గురించి సరదాగా ఒక పాట ముందుగా ఒక విషయం నేను గాయకుడిని కాదు సరదాగా కార్బన్ మూలకం గురించి ఒక పాట మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను తప్పులుంటే క్షమించండి పెద్దలారా ఆశీర్వదించండి మరి పాటను మొదలుపెట్టినా ఎన్నెన్నో బంధాలుంటాయి కార్బను నీకు ఎన్నో లక్షల సమ్మేళనాలు కర్బన నీకు ఒక బంధం బహుబంధం నీకేను సాధ్యం ఒక రూపం అపురూపం నీకేను సొంతం ఎన్నెన్నో బంధాలుంటాయి కర్బన నీకు మా తిండి వస్త్రంలోనా నీవుంటావు షోకు బైకుల్లోనే నిండుగా నీవు నువ్వు కదలి వస్తే ఏ మూలకమైన చిందులు వేసి వేసి నిన్ను చేరదా 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 ఎన్నెన్నో బంధాలుంటాయి కార్బన నీకు గొలుసు కట్టుగనీవై బంధిస్తావు అనువులు ఒకటే అయినా సాదృశ్యమంటావు ఏ బంధమైనా ఏ రూపమైనా సరిలేరు నీకెవ్వరు నీకెవ్వరు ఎన్నిన్నో రూపాలుంటాయి కర్బను నీకు అన్ని పురూపం కర్బను నీవు వజ్రం రూపంలోనే అపురూపమై వయ్యావు గ్రాఫైట్ రూపంలోని ముదువాసివే బొగ్గైన నీవే కోకైన నీవే ఇక నీ ముందు సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు ఎన్నెన్నో బంధాలుంటాయి కార్బన్ నీకు ఎన్నో లక్షల సమ్మిళనాలు కార్బన్ నీకు ఒక బంధం బహుబంధం నీకేను సాధ్యం ఒక రూపం అపురూపం నీకేను సంతం నీకేను సంతం థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఇది కార్బన్ సంబంధించి కార్బన్కి విశిష్ట లక్షణాలు సంబంధించి అది ఏ రూపంలో అయినా మనకి కనిపిస్తుంది బొగ్గు రూపంలో కోక్ రూపంలో అది నల్లని మసి కావచ్చు చక్కెర చార్కోలు కావచ్చు వేరే కోలు కావచ్చు అలాగే ఇంధనాల్లో ప్లాస్టిక్గా రబ్బర్గా సౌందర్య సాధనాల్లో మందుల్లో ఆహారం దుస్తుల్లో పెట్ట ఉత్పత్తుల్లో అన్ని రకాలుగా మనకి ఇది కార్బన్ ఉపయోగపడుతుంది ఆ అంశాలను తీసుకుని ఇక్కడ నేను ఈ యొక్క మీరు పోర్ట్ఫోలియో అనుకోండి ఏమనుకోండి ఇది ఒక రకమైన పాటగా తీర్చిదిద్దడం జరిగింది మిత్రులారా మన కళలకు సంబంధించి అనేక రకమైన కళలు సంబంధించి దృశ్య కళలు కావచ్చు ప్రదర్శన కళలు కావచ్చు మనం ఏ రూపంలో అయినా సరే ఆనందంగా సంతోషంగా పిల్లలకు ఆహ్లాదం కలిగించేలా అందించడమే మన ప్రయత్నం చిత్రలేఖనం ఫోటోగ్రఫీ అద్దకం మట్టితో చేసిన నమూనాలు అలాగే ఆకులతో చేసిన నమూనాలు శిల్పం హస్తకళలు వంటి దృశ్య కళలు కావచ్చు అలాగే సంగీతం వాయిద్యం తోలుబొమ్మలాట నృత్యం మోకాభినయం ఇంద్రజాల ప్రదర్శన నాటకం వీధి నాటకం పాటలు ఇటువంటి ప్రదర్శన కళలు కావచ్చు ఇవన్నీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి అభ్యసన ప్రక్రియలు సమగ్రంగా అనుభవపూర్వకంగా మార్చడంలో ఎంతో ఉపయోగపడతాయి ఇలాంటి పాటలు వింటుంటే పిల్లలు చక్కగా ఒక ఆలోచన చేస్తారు ఊహాశక్తి పెరుగుతుంది అన్వేషిస్తారు అలాగే ప్రయోగాలు చేస్తారు మనం కూడా చక్కగా ఏదో ఒక అంశాన్ని తీసుకొని పాట రాయొచ్చు అనుకుంటారు అప్పుడు సృష్టి సృజన మొదలవుతుంది అదే మనకు కావాల్సింది వారి యొక్క ఆలోచనలు బహిరంగంగా ఎక్తపరచడానికి మంచి అవకాశం అంతేకాదు మిత్రులారా మనం సమ్మిళిత విద్యలో కళ ఆధారిత అభ్యసనం పాత్రకు సంబంధించి అయితే సామర్థ్య సాధనలు ఎనుకబడ్డవారు కానీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కానీ సామాజిక బహిష్కరణ గురైన పిల్లలు కానీ తల్లిదండ్రులు సంరక్షణ లేని పిల్లలు కానీ పరస్పరం మమేకం అవడానికి ఇటువంటి పాటలు దోహదం చేస్తాయి కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా ప్రశ్నించడం ప్రతిస్పందించడం ఇతివృత్తాలను పోల్చడం ఆలోచించడం సృజనాత్మక వ్యక్తీకరించడం జీవితంలో అన్వయించడం తగిన విధంగా ప్రతిచర్య చూపడం స్వీయ మదింపు వంటి ఈ కళా అభ్యసన ప్రక్రియకి సంబంధించి మనం ఎటువంటి రూపాన్ని ఎన్నుకున్నప్పటికీ చివరికి పిల్లవాడికి ఉపయోగపడేలా చేసే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక చిరు ప్రయత్నం చేశాను ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రస్తార నోటిఫికేషన్ నేరుగా వస్తుంది అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం